వందకు పైగా కార్ వేలకు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి గత కొద్ది రోజులుగా బంగారం ధరలు అనేవి తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ కొద్ది రోజుల క్రితం అత్యధిక స్థాయికి వెళ్ళి తర్వాత మరల తగ్గుతూ తగ్గుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం బట్ మరల పసిడి ధర భారీగా పెరిగింది ఆల్ టైం రికార్డుకు చేరుకునేటువంటి దిశగా పసిడి ధర పెరిగింది ప్రస్తుతం బంగారం ధర ఏ రకంగా ఉంది ఏంటి ఎందుకు పెరుగుతుందో ఒకసారి వార్తను పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పసిటి రికార్డ్ డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది రాజధాని న్యూఢిల్లీలో పసడి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఇక్కడ ఆల్ టైమ్ అయి పది గ్రాముల ధర బుధవారం నిన్నటికి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు జంపైంది మంగళవారం ముగింపుతో పోల్చితే రెండు వందల యాభై రూపాయలు పెరిగింది ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో బంగారం వైపు చూపు భౌగోళిక ఉద్రిక్తతలు ఈక్విటీ బలహీనతలు అమెరికన్ ఫెడరల్ సరళత వడ్డీ రేట్లు విధానం కారణం అంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు ఒక దేశానికి ఒక దేశానికి మధ్య వస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ కారణాలు ఏదేమైనా కానీ ఇన్వెస్టర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి ఏది సేఫ్ జోన్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు బంగారాన్ని చూజ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆ కారణంగానే హై అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో కూడా మన ఇండియాలో మొదలవుతున్నటువంటి సందర్భంగా ఉంది కాబట్టి స్లో స్లోగా పసిడికి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ కారణంగానే రోజు కొంచెం 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 పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నటువంటి పరిస్థితి వెండి కూడా వెయ్యి రూపాయలు పెరిగింది నిన్న కేజీ ధర తొంభై మూడు వేల ఐదు వందలకు చేరింది కేజీ సో కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలకు వెండి ఫిక్స్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకొక ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఐదు అయితే లక్ష రూపాయలకు కేజీ వెండి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల నుంచి కొనుగోలు కాయిన్ మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఈ యొక్క పెరుగుదలలు కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు రెండు నెలల తర్వాత సెప్టెంబర్లో ఎగుమతుల జోర్ అంటూ కూడా సెప్టెంబర్లో స్వల్పంగా జీరో పాయింట్ ఐదు శాతం పెరిగి సెప్టెంబర్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరిన వస్తువు ఎగుమతులు సో బిజినెస్ సంబంధించి సో ఇవన్నీ కూడా బంగారం మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఒడిదుడుకులు సెన్సెక్స్ నిఫ్టీ ప్రభావాలు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వారందరూ కూడా గోల్డ్ పైన ఎక్కువ మక్కువ చూపించినప్పుడు ఈ డిమాండ్ కూడా పెరిగి ఇట్లా గోల్డ్ ధర పెరిగేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది సో ఇప్పుడు ఇదే ప్రక్రియ క్రమంగా కొనసాగితే లక్ష వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పసిడి మరికొద్ది రోజులు ఎందుకంటే మొత్తం వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి ఇంకా డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది సమ్మర్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత ఆచితూచి బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఎక్స్పర్ట్ని అడిగి ఈ టైంలో చేస్తే ఎలా ఉంటుంది ఈ టైంలో బంగారం కొనుక్కుంటే రకంగా ఉంటుంది ఒకసారి కనుక్కొని బంగారం కొంటే బాగుంటుంది ప్రస్తుతానికైతే క్రమక్రమంగా పెరుగుదల మాత్రమే ఉంది ఎక్కడ బంగారం తగ్గుదల కనిపించట్లేదు కొద్ది రోజుల నుంచి ఇది ప్రస్తుతం హాల్ టైం ఐడి కార్డ్ కి చేరుకున్నటువంటి పరిస్థితి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి